నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ మా నాయకుడు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మీద కొంతమంది వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన అక్కడ స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు గాని శాసనమండలి సభ్యులు గాని అక్కడనే కొంతమంది చిత్తూరు జిల్లాకు సంబంధించిన నాయకులు కొంతమందిని రవిడీలు పంపించి బైరంగ సభలో రాళ్ళు ఏపిచి అక్కడ ప్రజాస్వామ్యాన్ని కూనే చేయాల ప్రజాస్వామ్యాన్ని అక్కడ ఆ యొక్క సభని భంగం కల్పించాలని భయాందోళన చేయాలని వైఎస్ఆర్ పార్టీ నాయకులు నిన్న చేసిన రాళ్ళదాడిని తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యంగా ఇది రౌడీ రాజ్యం అనేది నిదర్శనంగా అయ్యింది ఇది రౌడీ ప్రభుత్వం అనేది ప్రజలంతా కూడా గమనిస్తున్నారు మరి దీని ప్రజలు అరికట్టాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది ఇటిమింటి ప్రభుత్వం మనకు అవసరమా ఇటిమింటి ముఖ్యమంత్రి మనకు అవసరమా ఇటిమింటి మంత్రులు మనకు అవసరమా ఇట అవగాహన లేని మంత్రులు మనకు అవసరమా అనేది కూడా ప్రజలంతా భావించి తెలుగుదేశం పార్టీ ప్రజల పక్ష నిలబడే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అందుకని మీరందరూ కూడా ఇప్పటికైనా తెలుసుకోండి ఈ రెండున్నర సంవత్సరంలో మరి ఈ యొక్క అరాచకాలకి అవినీతికి మారుపేరుగా మారింది వైఎస్ఆర్ పార్టీ దీని గుర్తుపెట్టుకొని ప్రజలంతా కూడా ఈరోజు నిత్యవసర సరుకులు పెరిగిపోయినాయి గ్యాస్ పెరిగింది పెట్రోల్ పెరిగింది డీజిల్ పెరిగింది నిత్యవసర సరుకులంతా పెరిగిపోయినాయి ఈరోజు ఆకాశానికి రేట్లు మరి మండిపోతున్నాయి మరి దీనికి మనం అందరం కలిసి ఈ పార్టీకి చరణగీతం పాడాల్సింది ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి మరి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని తెలియజేస్తూ మరి ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నిన్నటి రోజున మాట్లాడుతున్నాడు మరి ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు చిగ్గన్నా ఉండాలి మీకు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక జాతీయ అధ్యక్షుడు మరి సుదీర్ఘంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రానికి దశ దిశ రూపురేఖలు మార్చిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆయన సభ మీద రాళ్ళేస్తే కుప్పంలో నవ్వుకుంటారా మీరు మరి ఆయన ఇంటి మీద పోయి దాడి జరిపితే నవ్వుకుంటారా పార్టీ కార్యాలయం మీద పోయి దాడి జరిపితే బీపీ వచ్చిందంటారా ఇదేనా మీకు పరిపాలన ఇదేనా మీకు పరిపాలన చేత కాకుండా ఇదేనా మీరు ప్రజలకి ఆనాడు ఓట్లు వేసిన ముందుగా మాట తప్పున మడవ తిప్పనని ఆ రోజు గొప్పగా చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పార్టీల్ని బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాల్ని అందరి మీద దాడి చేయడానికే సరిపోతున్నది కానీ అభివృద్ధి సృష్టించలేదు మరి నిన్న ఈరోజు చూసాం కొన్ని ఛానళ్లలో ఈరోజు సివిల్ సప్లైలో మరి తీవ్ర అన్యాయం జరిగింది కుంభకోణం జరిగింది అని కూడా ఈరోజు అందరూ కూడా పత్రికలన్నీ కూడా మాట్లాడుతున్నాయి దీనికి చేతగాన తనాన సరైన వ్యక్తిని మంత్రిగా ఆ సివిల్ సప్లైకి నియమించకపోవడానికి కారణం ఇదే ఆయన ఎంచుకున్నా ప్రతిపక్ష పార్టీల మీద బూతులు మాట్లాడేదానికి సరిపోతున్నది కానీ మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నాం నీకు ఇచ్చిన బాధ్యత ఏమి నీకు కేటాయించిన మంత్రి పదవి ఏమి సివిల్ సప్లై గురించి నువ్వు ఎక్కడ భీమ్ వెళ్తున్నాయి మరి ఎంతమందికి అందుతున్నాయి ఈ గోడల నుంచి ఎక్కడ తరలిపోతున్నాయి దాని మీద సమస్యలు జరపకుండా పరిశీలించకుండా ఎంతో పైన బూతులు మాట్లాడేదానికే జరిపింది ఆ బూతుల మంత్రికి అదేవిధంగా మరి గొప్పగా మన ఈ నడవంతా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మేము మాట తప్పం మడమ తిప్పం మేము ఆ రోజు ప్రజలకు మాట ఇచ్చాం విద్యార్థులకు మాట ఇచ్చాం పిల్లలకు మాట ఇచ్చాం మేము గవర్నమెంట్ స్కూళ్ళు పెడతాం ఇంగ్లీష్ మీడియం పెడతాం తెలుగు వద్దని పెద్ద మనుషులు ఈరోజు కొన్ని వేల మంది రోడ్డు మీద పడి గవర్నమెంట్ స్కూల్ని మీరు తొలగించద్దండి మాకు అమ్మ ఒడి వద్దు జగనన్న చేయొద్దు మాకు స్కూల్లే కావాలి మేము చదువుకుంటే ఇటువంటి ఎన్నో సంపాదించుకుంటామని కూడా ఈరోజు దాదాపు వారం నుంచి రోడ్ల మీదకి వచ్చి తల్లులు పిల్లలు వాళ్ళ గోరు పట్టించుకునే పరిస్థితి లేదు మీరా ఇదే మీకు ఆ చిత్తశుద్ధి ఇదే మీరు విద్యార్థుల్ని ఇంగ్లీష్ మీడియం చదివించేది మొన్నటి వరకు ప్రైవేట్ కళాశాలలు ఉండకూడదు
ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే చదవాలి, గవర్నమెంట్ కాలేజీలోనే చదవాలని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మంత్రి మరి ఆదిమూలపు సురేష్ గారు, వీళ్ళందరూ ఏమైనారు ఈరోజు పిల్లల జీవితాలతో చెలకట పడుకుంటున్నారే, మీకు చిత్తశుద్ధి ఉందా, కొంచెమైన జ్ఞానం ఉందా అని తెలుగుదేశం పార్టీతో తీవ్రంగా ఖండిస్తూ, మరి ముఖ్యంగా ఇప్పటికైనా చెప్తున్నాం, నిన్నటి రోజున డీజీపీ గారు ఆయన ప్రజాసమూహంలో ల్యాండ్ రాక కాపాల్సి వచ్చిన ఒక డీజీపీ గారు వైఎస్ఆర్ పార్టీ తొత్తుగా మారి ఆయన మరి ఒక లేఖ రాశాడు. ఏం రాశాడు హైకోర్టుకి? మరి గవర్నమెంట్ 3-5 నిర్ణయం తీసుకునింది, మరి ఈ యొక్క రైతులు మరి జేఈసి మరి హైకోర్టు నుంచి మరి తిరుమలకి వెళ్తే రావు తెస్తారని చెప్తావా? అంటే నీకు ఇచ్చిన డ్యూటీ ఏంది? పార్టీలకు సంబంధం లేని ఒక వ్యక్తి నువ్వు ఆ పార్టీల గురించే మాట్లాడకూడదు, ప్రతిపక్షమా అధికారం అనేది డీజీపీ గారు మాట్లాడకూడదు. ఇప్పటికైనా మీరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయొద్దండి, ఒక పార్టీకి తొత్తుగా మారొద్దండి. రేపు పొద్దున పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఈ రాష్ట్రానికి రావడం ఖాయం. నారా చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఖచ్చితంగా అయ్యి తీర్తాడు. ఎవరైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాసిన వారికంతా కూడా సొక్కలు చూపించి తప్పదు, వడ్డీ అసలు తీర్చుకుంటాడు. నువ్వు రిటైర్డ్ అయ్యి ఎక్కడికి పోయినా వదిలిపెట్టే క్వశ్చన్ ఉండదు. డీజీపీ గారు మీరు పోలీసులు అంటే మాకు ఎంతో గౌరవం ఉంది, మాకు ఎంతో చిత్తశుద్ధి ఉంది, దాన్ని ఇంకొక రకంగా తీసుకొని మీరు పోతే మీ యొక్క పోలీస్ వ్యవస్థకే మచ్చ తెస్తున్నాను. ఇంతవరకు ఎంతోమంది డీజీపీలు పనిచేశారు, ఎంతోమంది డీఐజీలు పనిచేశారు, ఎస్పీలు పనిచేశారు, మరి ఎంతోమందికి ఇంత చెడ్డ పేరు తెచ్చుకోలేదు. పోలీసు యంత్రాంగం అంటే అంత మంచి పేరు లేదు. అటువంటి వ్యవస్థని డీజీపీ గారు ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి తొత్తుగా మారి ఈరోజు మాట్లాడటం మంచిది కాదు. ఇంకొకసారి వైఎస్ఆర్ పార్టీ చెప్తున్నాం, మా నాయకుడు నారా చంద్రబాబు ఇంటి దగ్గరికి రాలేని పోయినా మా ఆఫీసుని ఎక్కడన్నా ఎవరన్నా దాడి చేయాలన్నా మా బహిరంగ సభలు ఎవరన్నా అడ్డుకోవాలన్నా మా నాయకుడు బహిరంగ సభలలో ఎవరన్నా రాలేయాలన్నా మా కార్యకర్తల మీ తాట వలస్తారు. మిమ్మల్ని చూశారా నిన్న ఒక్క సూర్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక్క సూర్య లేచి నిలబడితే మీరు పారిపోతారనేది గుర్తుపెట్టుకొని, ఇది గుర్తుపెట్టుకొని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ప్రజాస్వామ్యంలో మరి రాజ్యాంగంగా ఎవరికైనా నిరసన తెలుపుకోవడానికి హక్కు అరగతుంది, దాన్ని మీరు ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిమిహలించి ముందుకు పోతే బాగుంటుంది. కానీ లేని పచ్చాన అదే ప్రజలు ఎవరైతే ఈరోజు నిన్ను ఆదరించిన ప్రజలు రేపు నిన్ను బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తూ, మరి ఇప్పటికన్నా మీరు మీ వైఖరిని మార్చుకోవాలని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.